నీ కాదు ఒకసారి నా దూరం దగ్గర నీ కాదు ఒకసారి నా దూరం దగ్గర ఉదయము 10:30 సమయంలో మమ్మల్ని అందరినీ కూడా హైదరాబాద్ బద్రీపో దగ్గర వాళ్ళు అరెస్ట్ పోలీసులు వారి అరెస్ట్ చేయటం అంటే మేమందరం కూడా రోడ్డుకు పక్కనే నిలబడి అందరం వచ్చిన తర్వాత ఎట్లాగూ కోర్టు అరెస్ట్ కాకపోతే విపరీతంగా కారు తర్వాత అద్దాలు తీసుకొని లోపల కూర్చుంటే కొట్టి బలవంతంగా బయటికి లాగి అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఇదే గతంలో 2 సార్లు టీఆర్ఎస్ మద్దతు బంధు ప్రకటించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు రోడ్ల మీద ర్యాలీ చేసిన బంధు కోసం అందరం గుర్తుంది అప్పుడే పట్టించుకున్నాం. ఇవాళ మాత్రము ఒకవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకమైన సిఐఏ పేరుతో పెట్టి కేసులను ఉపసంహరించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం బాధ్యత వహించాలంటారు, ధరలు తగ్గించాలంటారు, అన్ని చెప్తారు. కానీ అమల్లోకి వచ్చేసరికి ఏమవుతున్నదంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏం చెప్తున్నదో అదే చూస్తున్నది తప్ప ఇక్కడి ప్రజల ఆకాంక్షల్ని ఢిల్లీ దాకా వినిపించే ప్రయత్నం ఇది చేస్తలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల పక్షమా కాదా అనేది అలా తేలిపోయింది. ఈ బంద్ ద్వారా మనకి అలా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ విషయంలో మనకి ఇంకా అభిమానాలు ఏమి ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇవాళ ఢిల్లీలో మరి ఏమి ఒప్పందం చేసుకొని వచ్చిండో కానీ పొద్దున 9 గంటల నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. హైదరాబాద్ లోనైతే రోడ్డు మీద ఒక నిమిషం కూడా ఇవన్నీ నిలబడింది సార్. అంత దుర్మార్గంగా దౌర్జన్యంగా ఇవాళ అరెస్ట్ చేయాలి. ఒక 10 నిమిషాలు ఆగమంటే కూడా వినకుండా లాక్అప్ అయ్యి వాళ్ళ అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఈ అరెస్ట్ ఖండిస్తున్నాం. అందరినీ భేషత్తులో విడుదల చేయాలంటున్నాం. నిజంగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇంకా ఎవరికి అనుమానం అవసరం లేదు. మన హక్కుల కోసం తెగించి కొట్లాడేటప్పుడు మనకి ముందు ఇంకొక మార్గం కూడా మిగిలిలేదు. కాబట్టి గట్టిగా నిలబడదాం, తెగించి కొట్లాడదాం, న్యాయాన్ని సాధించుకునే వరకు అనుపెరగని పోరాటం గతంలో ఎట్లాగైతే తెలంగాణ కోసం చేస్తున్నాం ఇవాళ కూడా అదే మన మార్గం, అదే మనం అనుసరించవలసిన పద్ధతి. అందరం ఐక్యంగా నిలబడతాం, మంచిగా ఐక్యతను సాధించగలిగి దీన్ని నిలబెట్టుకుందాం, కాపాడుకుందాం. ఈ ప్రభుత్వం భవిష్యత్తులని ఎదిరిగా మనం అంతా ఐక్యంగా సంఘటితంగా ఇవాళ మన నిరసన తెలియజేద్దాం. దానికోసం అందరు కూడా రేపు 30 నాడు కలెక్టర్ విజ్ఞాపన పత్రాలు ఉంటాయి, మళ్ళా 5 నాడు ఎట్లాగూ పొడు సమస్య ఉన్న ప్రాంతాల్లో రాస్తాల్లో కోరుకుంటాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా అందరికీ సహకరించాలని అందరినీ మేము ఈ సందర్భంగా చెప్తున్నాం.